మందిరములో ఉన్న దేవుని ఆవరణములో ఒక్క దినము గడిపితే 1000 దినముల కంటే అంటే 1000 దినములకు వచ్చే ఆశీర్వాదం 1000 దినములకు తర్వాత వచ్చే ఆ మేలు అవన్నీ కూడా దేవుడు మనకు ఇప్పుడే అనుగ్రహిస్తాడు హల్లెలూయా అందుకని మీలో చాలా మందికి మందిరం అంటే అశ్రద్ధ చాలా మంది మందిరములోనే ఉన్నాడా ఆ ఇంట్లో లేడా కిటికీలో లేడా వంటింట్లో లేడా అంటుంటారు ఉంటాడు సర్వాంతరయామి కానీ కొన్ని ఫండమెంటల్స్ దేవుడు మనకిచ్చాడు అందరము కలిసి ప్రార్థన చేసినప్పుడు సహోదరులు ఐక్యత కలిగి ఉన్నప్పుడు ఎంత మేలు ఎంత మనోహరం అందరం కలిసి ప్రార్థన చేస్తే అంత బలం ఉంటుంది
కాబట్టి ఒక తండ్రి ముగ్గురు కొడుకులను పిలిచి ఒక పొల్ల ఇచ్చి పొల్ల ఎరవమన్నాడంట మొదటి కొడుకుని పిలిచి. ఠక్కమని ఆ పొల్ల ఇరిచేశాడట. రెండు పొలలు యాడ్ చేసి దీన్ని ఇరవమన్నాడట. చాలా కష్టంగా అని ఇరిచాడంట. మూడు పొలలు యాడ్ చేసి అది ఇరవండి అన్నాడంట. చాలా కష్టమైపోయిందంట ఇరగటం. ఒకటి ఉన్నప్పుడు ఇరిగిపోయింది, రెండు ఉన్నప్పుడు, కానీ మూడోది కూడా యాడ్ అయితే ఏమైంది, అది పెద్ద ఇంతలాభం అయిపోయింది, ఇరగటం కష్టమైపోయింది. అలాగే మనం అందరం కలిసి ప్రార్థన చేసినప్పుడు సాతాను బంధకాలన్నీ తొలగిపోతాయి. హల్లెలూయా. మన అందరం ఏకాత్మతో ప్రార్థన చేసినప్పుడు దేవుని ఆవరణములో దేవుని మందిరంలో గనక మనం ఆ ప్రార్థన చేసి ఆ మనం ఆయన గనక మొర పెడితే మనందరి ప్రార్థన ఏకరీతిగా చేసే ప్రార్థన ఆ యొక్క బలం ఏం చేస్తుందంటే ఆ సాతాను బంధకాల చేత ఎవరైతే బంధింపబడి ఉన్నారో ఆ బంధకాలు అన్నిటినీ దేవుడు విడిపిస్తాడు. అద్భుతమైనటువంటి దీవెనలతో దేవుడు వారిని నింపుతాడు. హల్లెలూయా. అందుకనే దేవుని ఆవరణములో వారమంతా మనం ప్రార్థనకు వెళ్ళినా వారంలో మూడు రోజులు నాలుగు రోజులు జరుగుతాయి. ప్రార్థనకు జరిగినప్పుడు రెండు గంటలు ప్రార్థన చేసినా మందిరంలో గడిపేది వారంలో కూడికలకు అన్నీ వచ్చినా ఎనిమిది గంటలే. కానీ ఒక్కరోజుకు ఉండే గంటలన్నీ 24 గంటలు. మన ఆలోచన ఏంటంటే మందిరంలోకి వెళ్ళి కనబడి వచ్చాంగా, ఆదివారం ఒక గంట కూర్చొని వచ్చాంగా, ఒక అరగంట కూర్చొని వచ్చాంగా, ఇక ఓకే ఇక మొత్తం 4 వారాలకు 4 వారాలకు సరిపడా వచ్చేస్తుంది అనుకుంటాం. ఇంత చేసిన దేవునికి, ఇంత కాపుదలు ఇస్తున్న దేవునికి మనం ఆ వారంలో కనీసం ఒక 10 గంటలైనా, కనీసం వచ్చే కూడికలకైనా కనుక మనం అటెండ్ అయితే అద్భుతంగా అయినటువంటి దీవెనలను దేవుడు మనకిస్తాడు. అంతేకాదు ఇలాంటి ప్రేయర్ టవర్లో మీరు కూడా వచ్చి చాలాసేపు ప్రార్థన చేసి మొరపెట్టి ఆ యొక్క దీవెనలన్నీ పొందుకుందురుగాక. ఒక్క దినము ఆయన ఆవరణలో గడిపితేనట 1000 దినాల కంటే శ్రేష్టమని వింటాం, కానీ గడపడానికి ఇష్టపడదు కదా. వింటాం కానీ గడపాలంటే ఎంత బాధో. అన్నం వండమంటే వండుతాం, పరిచర్య చేయమంటే చేస్తాం, కుర్చీలేయమంటే వేస్తాం, ఓడమంటే ఓడుస్తాం, కడగమంటే కడుగుతాం, కానీ ఒక గంట కూర్చొని ప్రార్థన చేయమంటే ఎంత బాధో. చదువుకునే పిల్లలు చూడండి, ఏ పని చేయమన్నా చేస్తారు, చదువుకోండి అంటే వాళ్ళకి ఎంత బాధో. ఈ బాగా చదువుకునే పిల్లల్ని పని చేయమంటే చేయరు, బాగా పనిచేసే పిల్లల్ని చదువుకోమంటే వాళ్ళకి ఎన్నో బాధ వచ్చేస్తారు. నాయన మామూలు బాధ కాదు. నేను చదువుకునే రోజుల్లో నేను ఎన్ని బాధలు పడ్డానో. చదువు అంటే నాకు ఇష్టం ఉండేది కాదు. ఇప్పటికీ కాసేపు చదివానంటే నిద్ర వచ్చేస్తుంది, కాసేపు టీవీ చూశానంటే నిద్ర వచ్చేస్తుంది, కాసేపు ఫోన్ చూశానంటే కళ్ళు పీక్కుపోతూ ఉంటాయి. కానీ దేవుని సన్నిధిలో తెల్లవారుజామున లేచి ఆయన సన్నిధిలో ఎన్నింటికన్నా పడుకొని తెల్లవారుజామున 5 నిమిషాలు తక్కువ 5 గంటలకల్లా లేచి కాస్త ఉక్కులిచ్చి వాటర్ తాగి ఆయన సన్నిధిలో గడపడం. నేను విశ్వాస జీవితముగా ఉన్నప్పటి నుండి, ఇప్పుడు కాదు, విశ్వాస జీవితంలో ఉన్నప్పటి నుండి, అది మా పాస్టర్ గారు ఇంకొకళ్ళు చెప్తే రాలేదు కానీ, తెల్లవారుజామున ప్రార్థనలో ఎన్నో జయాలు దేవుడు ఇచ్చాడని దేవుని వాక్యాన్ని నేను చూచి నేను అలా అవలంబించడం ప్రారంభించిన తర్వాత ఎన్నో మేలులు వన్ బై వన్ దీవించబడుతూ దేవుడు ఆటోమేటిక్గా పరిచర్యకి పిలుస్తూ, పరిచర్య చేయాలంటే చాలా చిరాకు వచ్చేది, సంచి చేసుకుని పాస్టర్ గారు కనపడ్డాడంటే యమా కోపం వచ్చేది. మా ఇంటికి సంచి చేసుకుని పాస్టర్ గారు వచ్చేవాడు, ఎగదాలు చేసాడు, మమ్మల్ని వెళ్తున్నాను సుత్తేస్తాడు, 5 రూపాయలు ఇస్తే వెళ్తాడు, వెళ్ళమ్మా వెళ్ళు నీ బాధ నువ్వు నేను పోతాను, అరే కూర్చోరా కాసేపు కూర్చోరా అన నేను ఉండను, నువ్వు చేసుకో నీ ప్రార్థన నువ్వు చేసుకో, నాకు అక్కర్లేదు, ఎంతసేపు ఏడుతానే ఉంటాను, ఏడవటాక దేవుడు అని నుంచింది సంతోషంగా ఉండవు పేట, ఎప్పుడు ఏడుతాను రండి, నీ కోసం ఏరా ఏడుపు అంటున్నాను, నా కోసం ఏడక, నేను హ్యాపీగానే ఉన్నాను, నాకు బాధ కలిగినటువంటి సినిమాలు షికార్లు నా స్నేహితులు చాలామంది ఉన్నారు, నువ్వు నా కోసం వేడవక్కర్లేదమ్మా అనేవాడు. ఏ పరిచర్యనైతే ఏ సేవకులనైతే నేను అసహించుకుని ఎగతాళి చేసేవాడినో దేవుడు ఏం చేశాడు అదే నా మెళ్ళ చేశాడు. తలకాయ వంచి ఆ పరిచర్య చేయడానికే దేవుడు నేను అనుకున్నాను, అయ్యా
నేను మాత్రం సంచరించుకొని వెళ్ళామట ఎలానే ఇక్కడికి వచ్చేనే వాళ్ళు మేలు పొందేటట్టుగా చేయి. నేను ఇంటికి వెళ్తే మేలు పొందడం కాదు, వాళ్ళు దేవుని మందిరానికి రావాలి. నాకు ఇళ్ళమ్మడు తిరిగే పరిచర్య వద్దయ్యా, వాళ్ళందరూ నీ సన్నిధికి వచ్చి మేలు పొందే పరిచర్య కావాలయ్యా అని అడిగాను నేను. అప్పుడు దేవుడు నాకు కొన్ని వరాలు ఇచ్చాడు, స్వస్థత వరం ఇచ్చాడు, వివేచన వరం ఇచ్చాడు, కొన్ని కొన్ని నేను అడిగిన అన్నీ కూడా ఇచ్చాడు. దేవుడు నిలబెట్టాడు. నేను ఏదైతే కోరుకున్నానో నేను ఇప్పటికీ పిలవకుండా ఎవరింటికన్నా వస్తానా, ఎవరింటికన్నా పిలవకుండా వచ్చానా? పైగా మీరు అంటారు మా ఇంటికి ఎప్పుడూ రాడు పాస్టర్ గారు, పిలిస్తేనే వస్తాడు. ఆ పాస్టర్ గారు చూడు, పిలవకపోయినా పిలిచినా అమ్మా ఏంటో ఆదివారం రాలేదు తల్లిగా, నాకు అలాంటి పరిచర్య వద్దు నాయన అని చెప్పాను. అందరూ మన దగ్గరికి రావటం గొప్పవా, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళటం గొప్ప. ఆర్ఎంపీ డాక్టర్ ఏమో మన ఇంటికి వస్తాడు, ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి ఎవరు వెళ్తారు అమ్మా? అంటే తక్కువ ఎక్కువ నేను అంటలేదు, కానీ ఆ పరిచర్య అది కరెక్ట్ అను అని నేను అన్నాను. ఇప్పుడు మనం వెళ్ళిపోతాం సడన్గా, కొంతమంది సేవకులు చెప్తారు, ఏం పాస్టర్ గారు మీరు అవసరం విసిరి చేయరా, నేను ప్రతి సోమవారం నాకు అదే పని, అటెళ్ళి ఇటు వచ్చేపాటికంట సంచి నిండుద్ది అంట. ఏం నిండుద్ది? అందులో కాస్త ఆ డబ్బులు, కాస్త పేరేంటి పళ్ళు, రైస్ ఏముంటాయి, ఆ సంచి నిండుద్ది, జేబు నిండు, ఒక రౌండ్ వేసొస్తాడు అంటాడు. ఎక్కడికి ఇప్పుడు మనం వెళ్తాం, మీరు ఏదో ఏదో పనిలో ఉంటారు, మీరు గబుక్కున మీ ఇంటికి వచ్చేసాను అనుకో, మీకు ఎలా ఉంటుంది? ఇప్పుడేంట్రా బాబు ఇప్పుడు వచ్చి అడిగిన అని, పాస్టర్ గారు వందనాలండి, వందనాలండి, మరి చెప్పలేదేంటండి అసలు, మీకు తెలుసు కదమ్మా. ఇంకా ఆదివారం సోమవారం సోమవారం విజిటింగ్ అని కన్ఫర్మ్ అయిన వాళ్ళు మాత్రం సోమవారం పర్ఫెక్ట్గా ఇల్లు సర్దేసి, కట్టలు సర్దేసి, పక్కలు చక్కగా వేసేసి, టీవీ కట్టేసి, అసలు రిమోట్ కూడా పక్కన లేకుండా చేసుకొని, ఎక్కడ దొరకకుండా జాగ్రత్త. ఎందుకంటే సోమవారం ఏం రోజంట? విజిటింగ్ రోజు అంట. ఆయన వస్తాడు, కాస్త కానుకిస్తే పెందడు వెళ్తాడు, లేదా కానుకిచ్చేదాకా పాటలు పాడతానే. ఇదివరకు ఒక ఆమె వచ్చేది మా ఇంటికి, కానుకిచ్చేదాకా ప్రార్థన చేస్తానే ఉండేది. కొంత తొందరగా వెళ్ళాలంటే ఏం చేయాలి? అలాంటి పరిచర్య నాకు వద్దు, నా దగ్గరికే, దేవుని మందిరానికే. హల్లెలూయా. ఆ విధంగా దేవుడు నా ఆశను తీర్చాడు. ఒక ఉన్నతమైన పరిచర్య ఇంకా ఇంకా గొప్పగా చేయాలని ఆశ. చిన్నప్పుడు టీవీలో కేఏ పాల్ గారు వాకింగ్ వచ్చేటప్పుడు మా అమ్మ టీవీ ముందు స్పీకర్ పెట్టి ఇటో బాక్స్ అటో బాక్స్ చిన్న బాక్సులు పెట్టి వినిపించేది. నీకేం పని పాట లేదో అప్పుడు నేను ఎలక్ట్రీషియన్గా అలా సెట్ చేసి పెట్టేవాడిని. ఇలా నా ఆశరా అన్నప్పుడు ఎంత గాలికి తిరిగినా మా అమ్మ అంటే బాగా ఇష్టం నాకు. ఆమె నన్ను అడిగితే కాదని వండుక, ఇలా వినిపిస్తారా ఇలా పెట్టమంటే పెట్టి సెట్ చేసి వెళ్ళేవాడు. అప్పుడు ఆ టీవీలో కేఏ పాల్ గారు వాకింగ్ చెబుతుంటే, అయ్యా నువ్వు ఇట్లా చెప్పాలయ్యా, నువ్వు టీవీలో ఇట్లా చెప్పాలయ్యా అనేది. నీ మొహంలే ఆ ఆశలకన్నా అద్దు పొద్దు ఉండాలి. నేనేంటి, నేను మారటం ఏంటి, టీవీలో వాకింగ్ చెప్పడం ఏంటి, నువ్వు నీకు ఆశ రావటం ఏంటి? మనిషికి ఆశ ఉండొచ్చు కానీ ఇలాంటి ఆశలు పనికిరావమ్మా అన్నా. దేవుడు మా అమ్మ ఆశ పరలోకానికి వెళ్ళి నా కోసం ఏం చేసింది? విజ్ఞాపన చేసింది. ఈరోజు ఈ స్థితిలో దేవుడు నన్ను ఉంచాడంటే నా తల్లి యొక్క ప్రార్థన. హల్లెలూయా. అలా ప్రార్థించే తల్లులు ఉంటే నీ బిడ్డలు ఎంత అభివృద్ధి పొందుతారు. ప్రార్థించే తండ్రులు ఉంటే, యోగు ప్రార్థించే తండ్రి, బిడ్డలు ఎంతో అభివృద్ధి పొందారు. యోగుకు పుట్టిన బిడ్డలు సుందరీమణుల్లాగా ఉన్న ఆ ప్రాంతం అన్నిటి అందరికంటే మంచి బ్యూటిఫుల్ బిడ్డలు పుట్టారు యోగుకి. కాబట్టి కొత్తగా పెళ్ళైన బిడ్డలారా, మీకు బ్యూటిఫుల్ బిడ్డలు కావాలంటే ప్రార్థన బాగా చేయండి. పెళ్లి చేసుకునే పిల్లలారా, మీరు బ్యూటిఫుల్ బిడ్డలు కావాలంటే ఏం చేయాలమ్మా? యవనస్తులు ప్రార్థన, ప్రార్థన. పర్వాలేదులే పాస్టర్ గారు, మందం పౌడర్ కొడతాను, పేరెండి రాస్తానండి. కొంత ఆ కాలంలో మోల్డింగే సరిగ్గా ఉంటే ఇక మనం చెక్కక్కర్లాంటింది. మోల్డింగ్ కరెక్ట్గా ఉంటే చక్కగా మనం ఏ రాయిపోయినా అప్పుడప్పుడు అనుకుంటా ఎర్ర చర్మం ఇచ్చిన వాళ్ళు ఎంత ధన్యులు అనుకుని.
వాళ్ళు సారాంశం అయిపోయినా పడరాగిపోయినా మెరుస్తూనే ఉంటారు. చిన్న స్ప్రే కొడితే చాలా అంతేగా స్నానం చేద్దాం అట్లేదు కోపడబాక. మళ్ళీ ఆ కోపం పెట్టుకోపాకుండా నా మీద యోగు పిల్లలంట ఆ ప్రార్థన ఆలకించాడు ఏమో. అందమైన పిల్లల్ని ఇచ్చినట్లుగా బైబిల్లో రాయబడి ఉంది. హల్లెలూయా. కాబట్టి ఆఖరి వచనం చూడండి, సైన్యములకు అధిపతికి యెహోవా నీ యందు నమ్మిక ఉంచు వారు ధన్యులు. ఆ తర్వాత 11 వచనం, దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు, యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును, యథార్థముగా ప్రవర్తించు వానికి ఆయన ఏ మేలు చేయక మానడు. మనం యథార్థంగా ఉంటే ప్రతి మేలు కూడా చేస్తూనే ఉంటాడు. యథార్థత అనేది మన సంఘంలో నుండే బయలుదేరాలి, నీ ఇంటిలో నుండే బయలుదేరాలి. ఇంటిలో భార్యాభర్తల మధ్యలో యథార్థత ఉండాలి. భార్య గురించి భర్త సాక్ష్యం చెప్పాలి, ఏమని నా భార్య చాలా సౌమ్యురాలండి, నా భార్య చాలా దీనురాలండి, నా భార్య చాలా నమ్మకంగా ఉంటుందండి అనే భర్తలు కనుక సాక్ష్యం ఇస్తే నువ్వు ధన్యురాలువే. అలాగే నా భర్త చాలా మంచివాడండి, చాలా ప్రార్థనా పరుడండి, నా భర్త చాలా నీతిమంతుడండి, చాలా యథార్థవంతుడండి, చాలా తగ్గింపు స్వభావం కలిగిన వాడండి అని నీ భార్య నీ గురించి సాక్ష్యం ఇస్తే నీవు ధన్యుడివే. మరి ఎంతమంది సాక్ష్యం చెబుతారో ఇంటర్వ్యూ చేస్తాను నేను భార్యల్ని భర్తలను విడివిడిగా ఇంటర్వ్యూ పెట్టి సాక్ష్యాలు అడిగితే ఎన్ని గొప్ప సాక్ష్యాలు వస్తాయో. ఒకటి అన్నం వస్తుందా, రెండు అన్నం వస్తాయా? వినోద్ గారు నవ్వుకుంటున్నాడు. ఎన్ని వస్తాయి? ప్రసాద్ గారు ఇగిలిగిలి పకాపకా నవ్వుతున్నాడు. ఎన్ని వస్తాయో చూడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యథార్థత ఇంటిలో నుండే స్టార్ట్ అవ్వాలి. అది సంఘంలోనికి వస్తుంది. సంఘంలో యథార్థత ఉండాలి, దేవుని సన్నిధిలో యథార్థత ఉండాలి, అప్పుడు ఆ ఇల్లు పరలోకరాజ్యం. హల్లెలూయా. ఆ ఇల్లు ఆనందం. వచ్చిన బ్యాడ్ ఏంటంటే భర్త తప్పుని కప్పుకొని ఆ తప్పు భార్య మీద దోసేస్తారు, భార్యలేమో ఆ తప్పు కప్పుకొని భర్త మీద తోసేస్తారు. నువ్వంటే నువ్వు, నువ్వంటే నువ్వు, నువ్వంటే నువ్వు, నువ్వంటే నువ్వు. ఇద్దరూ నీతి మంతులే. భార్య మంచిదే, భర్త మంచిదే, కానీ ఇంటిలో నెమ్మది మాత్రం ఏంటో. అది దేవుని సన్నిధి నీ ఇంటిలో నీ మనసులో ఉంటే అద్భుతమైన ఆనందాన్ని నువ్వు అనుభవిస్తావు. హల్లెలూయా. కాబట్టి యథార్థత ఇంట్లో నుండి స్టార్ట్ అవ్వాలి, యథార్థత సంఘములో స్టార్ట్ అవ్వాలి. అప్పుడు దేవుడు చూస్తాడు యథార్థవంతులకు ఏ మేలు చేయక మారడు. వాళ్ళు దినదినము బలాభివృద్ధి పొందుతారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడలారా, దేవుని మందిరంలోనికి వద్దాం, దేవుని మందిర ఆవరణలోనికి వద్దాం, మీ అందరి కొరకు ఏర్పాటు చేసిన ఈ కల్వరి ప్రార్థనా గోపురంలోనికి వద్దాం, కల్వరి ప్రయర్ టెంపుల్కి వద్దాం, అనేక దీవెనలతో నింపబడదాం. ఈ మేలులన్నీ మీకు మీ కుటుంబాలకి దేవుడు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరు 2 నిమిషాలు ప్రార్థన చేసుకుందమ్మా. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడిన మాటలు నా జీవితంలో వెలుగు నింపేటట్లుగా చేయ్యా. ఆ మాటలు కనుక నీ విని నీ సాక్ష్యాన్ని కాపాడుకుంటే భార్యాభర్తల మధ్యలో నమ్మకత్వం, ప్రేమానురాగాలు, తల్లిదండ్రుల పిల్లల మధ్యలో నమ్మకత్వం, ప్రేమలు గనక వర్ధిల్లుతూ ఉంటే అద్భుతమైనటువంటి కుటుంబాలుగా మీ కుటుంబాలు దేవుడు తయారు చేస్తున్నాడు. ప్రార్థన చేసుకోండి దేవుని సన్నిధిలో. అయ్యా, నేను ఎందుకు అలా ఉండకూడదు? నేను ఎందుకు నా తల్లిదండ్రులకు నమ్మకంగా ఉండకూడదు? నా ఎందుకు నా భార్యకు నమ్మకంగా ఉండకూడదు? నా ఎందుకు నా భర్తను ప్రేమించకూడదు? ప్రేమానురాగాలతో వర్ధిల్లితే, ఒకళ్ళొకటి ఒకళ్ళు తగ్గించుకొని ఉంటే ఇంట్లో నెమ్మది సమాధానం దేవుడిస్తాడు. మందిరంలో ఎడతెగక నువ్వు కనపడాలి. అప్పుడు దేవుడు అద్భుత రీతిలో నీ కుటుంబాన్ని దినదినము బలాభివృద్ధితో నింపడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ఎవరికైతే అనారోగ్యంగా ఉందో అక్కడ మీ హస్తాన్ని పెట్టుకోండి. టీవీలో వాక్యం వినిచున్న బిడ్డలారా, ప్రార్థనలో ఏకీభవించండి. మీరందరూ ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి,
దయగల ప్రభువా, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాంతయామి, నీ మందిరంలో ఉండే మేలులేంటో, ఆయన మందిరములో ప్రార్థన చేసినప్పుడు జరిగే కార్యాలేంటో మేము చూశాము నాయన. వాక్యం విన్న ప్రతి బిడ్డ నీ మందిరంలో గడపటానికి ఇష్టపడి వచ్చుదురుగాక. నీ మందిరములో గడుపుచున్న ప్రతి బిడ్డ జీవితంలో అద్భుత కార్యములు జరుగునుగాక. ఎవరైతే అనారోగ్యం ఉన్న చోట చేయి పెట్టుకున్నారో యేసు నామములో సంపూర్ణ విడుదల స్వస్థత కలుగునుగాక. ఆ చేయి కాదు, నీ హస్తము ఉంచినందుకై వందనాలు, విడుదల ఇచ్చినందుకై వందనాలు. కృప చూపించి నీ కార్యము బిడ్డల పట్ల జరిగిస్తున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని పిలువబడుచున్న పరిశుద్ధుడా, మేమును పరిశుద్ధులుగా ఉండడానికి సహాయించే. కోర్టు కేసులతో పోలీసు కేసులు విసిగిపోయిన బిడ్డలు ఉన్నారు, భార్య భర్తల మధ్యలో సమస్యలతో విసిగిపోయిన బిడ్డలు ఉన్నారు నాయన, వివాహాలు లేట్ అయిన బిడ్డలు ఉన్నారు. యేసు నామములో ఈ సమస్యలకు పరిష్కారం జరుగును కాక. అలానే ఉద్యోగాలు ఇంటర్వ్యూలకు వెళ్ళి అయ్యా ఎగ్జామ్స్ రాసి అయ్యా విసిగిపోయిన బిడ్డలు ఉన్నారు, యేసు నామములో వాళ్ళు దీవించబడదురు కాక. నీ ఆవరణములకు వచ్చి ఈ ప్రయత్నములో ప్రార్థన గోపురములో ప్రార్థన చేసుకుని మంచి ఉద్యోగాలు సంపాదించుకుందునుగాక. కృప చూపించండి, ప్రయత్నములో ప్రార్థన చేస్తున్న బిడ్డలను దీవించండి నాయన. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో, కరోనాతో పొట్లాడుతున్నారో, కొట్లాడుతున్నారో, బాధపడుచున్నారో, డెంగ్యూతో బాధపడుచున్నారో, మలేరియా టైఫాయిడ్తో బాధపడుచున్నారో, యేసు నామములో స్వస్థత విడుదల కలుగునుగాక. నీ బిడ్డలను ధైర్యపరచి బలపరచండి, ప్లేట్లెస్ పెంచండి నాయన. కృప చూపించి మహిమ పొందండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని మందిరం దీవెన ప్రాంగణం, దేవుని మందిరం దీవెన ప్రాంగణం, మానక వెళ్ళడం క్రైస్తవ లక్షణం, మానక వెళ్ళడం క్రైస్తవ లక్షణం. దేవుని మందిరం దీవెన ప్రాంగణం, దేవుని మందిరం. ఆలయంలో దేవుని మనసున్నది, ఆయన మహిమావరించి ఉన్నది. ఆలయంలో దేవుని మనసున్నది, ఆయన మహిమావరించి ఉన్నది. ఆరాధించుటకు కూడుకున్న వారికి యేసయ్య మనసులో చోటున్నది. ఆరాధించుటకు కూడుకున్న వారికి యేసయ్య మనసులో చోటున్నది. దేవుని మందిరం దీవెన ప్రాంగణం, దేవుని మందిరం.
కల్వరీ ప్రేయర్ టెంపుల్ వారు బిషప్ తిమోతి గారి ఆధ్వర్యంలో ప్రతి సోమవారం అన్నార్తులు అనాథలైన పేదవారికి అన్నదానం చేస్తూ ఎంతో మంది ఆకలిని తీరుస్తున్నారు. దాదాపు ప్రతి వారం 200 మందికి పైగా ఈ కార్యక్రమం ద్వారా తమ ఆకలిని తీర్చుకోగలుగుతున్నారు. ఇంకా అనేక మందికి చేయాలనే ఆశ ఉంది. దీనికి మీ సహకారం ఎంతో అవసరం. మీరు మీ పెద్దలు లేదా మీ ప్రియమైన వారి పేరు మీద మీకు తోచిన విధంగా సహకారం అందించి ఈ కార్యక్రమం నిర్విరామంగా జరిపేందుకు తోడ్పాటు అందించి దైవ దీవెనలు పొందుకోగలరు. సంఘ కాపరులకు ప్రత్యేక ప్రకటన. సంఘ కాపరి అయి ఉండి మ్యారేజ్ లైసెన్స్ లేని దైవజనులకు బిషప్ తిమోతి గారు మ్యారేజ్ లైసెన్స్ను ప్రభుత్వ వారి అనుమతి తీసుకున్న సంస్థ నుండి ఇప్పించెదరు. బిషప్ తిమోతి గారు గత 10 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అనేక మంది దైవజనులను మ్యారేజ్ రిజిస్ట్రార్లుగా చేశారు. ఆసక్తి కలిగిన సంఘ కాపరులు బిషప్ తిమోతి గారిని సంప్రదించగలరు. కల్వరీ ప్రేయర్ టెంపుల్ వారి ప్రేయర్ టవర్. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మా ప్రార్థనా వీరులు మీకోసం ప్రత్యేకంగా ప్రార్థనలు చేసేదారు. ఫోన్ ద్వారా కానీ ప్రత్యక్షంగా కానీ వచ్చి మీ ప్రార్థన అవసరతల కొరకు ప్రార్థన చేయించుకోవచ్చు. ప్రతి ఆదివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు బిషప్ తిమోతి గారు మీకు అందుబాటులో ఉండి ప్రార్థించి మీకు మేలు కలుగు సలహాలు సూచనలు ఇచ్చెదరు. కావున ప్రతి ఒక్కరూ ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని మనవి చేస్తూ ఉన్నాం. సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్లు 9299007777, మరొక నెంబర్ 9246475686.